सत्यसाई जिला कदरी पट्टण में भारत देश मोट्टमोदटि स्वातंत्र्य समर योधुडु हजरत टिप्पु सुल्तान विग्रह एर्पाटु हर्षणीय बीसी संक्षेम संघ जातीय प्रधान कार्यदर्शि डाक्टर बत्तल वेंकटरमण भारत देश मोट्टमोदटि स्वातंत्र्य समर योधुडु भारत देश गर्विंचदग्ग महनीयुडु ब्रिटिश वारिनि देश नुंडि तरिमि तरिमि कोट्टिन महनीयुडु చివరికి స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగం చేసిన గొప్ప మహనీయుడు హజ్రత్ టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ అన్నారు. ఈరోజు కదిరి పట్టణంలో ప్రముఖులైనటువంటి మన మమ్మ శేఖర్ గారు, హెచ్ మినిస్టర్ గారు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ ముఖ్యుడైనటువంటి షాన్వాజ్ గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ కమిషనర్ గారికి కలిసి కదిరి పట్టణంలో టిప్పు సుల్తాన్ గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని కమిషనర్ గారికి చెప్పారు. నిజంగా చాలా మంచి ఆలోచన. నిజంగానే మన అన్నగారైనటువంటి షాకిర్ అన్న గారికి, అదేవిధంగా మా మిత్రుడు మా అల్లుడైనటువంటి షాన్వాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ నిర్ణయానికి కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అందరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ, అదే కాకుండా మన లోకల్ లీడర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి కొంతమంది దాతలు ముఖ్యంగా మన యొక్క కదిరి పట్టణంలో బాయ్ స్కూల్ ఏదైతే మేము చదువుకున్నామో ఆ యొక్క స్థలాన్ని సద్దపల్లి కాసింగ్ సాహిబ్ గారు పెద్దలు గౌరవనీయులైనటువంటి వారు ఈరోజు కోట్లకు విలువైనటువంటి భూమిని ఒక బాయ్ స్కూల్కి దానం చేశారు. అదేవిధంగా మోమిన్ ఫకరుద్దీన్ గారు మన ఈద్గాకు, అదేవిధంగా బరేల్ గ్రౌండ్కి ఆయన ఆయనతో పాటు ఆ టైంలో ఉన్నటువంటి సమకాలీకుడైనటువంటి ప్రొద్దుటూరు ఇస్మాయిల్ గారు కూడా మన ఈద్గాకి, అదేవిధంగా బరేల్ గ్రౌండ్కి ఆ కాలంలోనే వాళ్ళు స్థలాన్ని డొనేట్ చేశారు. అంటే ఈరోజు ఆ స్థలాలు మీకు తెలిసే ఉంది, ఈద్గా స్థలం కావచ్చు, అదేవిధంగా బరేల్ గ్రౌండ్ కావచ్చు. ఈరోజు కదిరి పట్టణంలో చాలా ప్రైమ్ ప్లేస్గా ఉన్నాయి. అలాంటి స్థలాలు వాళ్ళ యొక్క వారసత్వానికి కూడా వాళ్ళు వద్దనుకొని కదిరి పట్టణ ప్రజలందరూ కూడా తమ ప్రజలుగా తమ బిడ్డలుగా ఆ రోజు పెద్దపల్లి కాదన్ సా గారు బాయ్ స్కూల్కి, అదేవిధంగా మోమిన్ ప్రకృతిని గారు, అదేవిధంగా మన పొద్దుడు ఇస్మాయిల్ గారు ఆ స్థలాలు డొనేట్ చేశారు. కాబట్టి ఆ యొక్క ముగ్గురికి కూడా మన కదిరి ప్రజల తరపున మేమందరం కూడా పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా మన యొక్క ఆలం ఇక్బాల్ సాహబ్ గారికి ఈ మధ్యనే కమిషనర్ గారు స్టాచ్యూ పెట్టడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎందుకంటుందంటే వీళ్ళందరూ కూడా మన కదిరి యొక్కటువంటి దాతలు. ఎందుకంటున్నానంటే ఈ మాట, మన టిప్పు సుల్తాన్ గారిని మనం ఏ విధంగా గౌరవించి కదిరి పట్టణంలో మనం విగ్రహము పెట్టాలని మనం అనుకుంటున్నామో అదేవిధంగా మనలో పుట్టి మన కదిరి ప్రజలైనటువంటి కదిరి దాతలైనటువంటి వీళ్ళను కూడా మన కదిరి పట్టణంలో వాళ్ళ స్టాచ్యులు పెట్టాలని మనం అనుకుంటూ, అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబాలని ఫస్ట్ సంప్రదించాలని మా యొక్క మిత్రుల బృందం, అంటే 83 బ్యాచ్ కావచ్చు, కదిరిలో ఉన్నటువంటి మొత్తం ఒక మంచి లీడర్లందరినీ, అలాగే విత్ మన షాకిర్ అన్న గారితో కూడా అందరినీ కలుపుకొని వీరి యొక్క కుటుంబాలని, ఎవరైతే సిద్ధాపతి కాసిం సాబ్ గారు, అదేవిధంగా మోమిన్ ప్రకృతి గారు సాహాబ్ గారు, అదేవిధంగా ప్రకృతి ఇస్మాయిల్ సాబ్ గారు, వీళ్ళ కుటుంబాలకు కూడా మేము పోయి వాళ్ళతో కూడా ఒకసారి సంప్రదించి వాళ్ళ యొక్క నిర్ణయానుసారంగా మేము మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి వాళ్ళ విగ్రహాలు కూడా మన ఎక్కడైతే టిప్పు సుల్తాన్ గారు విగ్రహాలు పెడతామో అదే టైంలో వీళ్ళ విగ్రహాలు కూడా పెట్టడానికి మన మున్సిపల్ కమిషనర్ గారికి అనుమతి ఇవ్వాలని కోరాలని కోరాలనుకుంటున్నాం.
ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుందామని మీ అందరికీ మా యొక్క అదే ప్రజల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.